नमस्ते सत श्री अकाल वेलकम बैक टू अनदर ब्लॉग आई एम तेलुगु ब्लॉगर सो गाइस दिल्ली इक्कड चली वाला गुंत होई सो बेसिकली ब्लॉग अने मन ट्रेन एमेम तिनवच्चु यस सो मनम इप्पुडु दिल्ली टू हैदराबाद ट्रेन प्रयाणिंचबोतुन्नामु सो अंतकमुंदु लाइक वी हैव 4 अवर्स ऑफ बफर टाइम सो इक्कड एसी वेटिंग हॉल तीसुकुंदाम एंड चूद्दाम ई प्रयाणंलो मनम एमेम तिंटामु లైక్ హోమ్లీ ఫుడ్ అయితే లేదు సో మనం ఇక్కడనే కొనుక్కొని తినాలి బేసికలీ గైస్ నిజాముద్దీన్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ 1లో విల్ గెట్ ఏసీ వెయిటింగ్ హాల్ పర్ ఆర్ 10 రూపీస్ మాత్రమే అండ్ చూడొచ్చు స్నాక్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా అండ్ కొంచెం గొంతు ఇక్కడ చలికైతే పోయింది లైక్ చలి కోసమే అని కాదు కానీ ఇక్కడ పొల్యూషన్ కూడా కొంచెం ఎక్కువనే ఢిల్లీలో సో మనం తీసుకున్నాం నెస్కేఫ్ సో రెండు ఫ్లేవర్లు ఉన్నాయి సో ఇది ఐస్ లాటే ఫ్లేవర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా ఛార్జ్ 60 రూపీస్ పర్ దిస్ టేస్ట్ అయితే ఓకే ఉంది అండ్ చూడొచ్చు యూ విల్ గెట్ హియర్ చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అండ్ స్విస్ రోల్ కూడా ఉంది ఇక్కడ సో మనం రెండు ఫ్లేవర్లు ఉన్నాయి ఇక్కడ అగైన్ వీ హ్యావ్ చాయిసెస్ ఒకటేమో చాక్లెట్ అనదర్ వన్ ఈజ్ ఆరెంజ్ సో ఆరెంజ్ ఆల్రెడీ నేను ట్రై చేశాను సో చూద్దాం సో విల్ టేక్ ద చాక్లెట్ వన్ సో ఫర్ దిస్ ఈవెన్ వాడు 60 రూపీస్ ఛార్జ్ చేశాడు అండ్ మిక్చర్స్ కూడా తీసుకున్నాం సో టైం ఇప్పుడు 4:27 ఇన్ ద మార్నింగ్ అవుతుంది మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 8లో లగేజ్ చూస్తున్నారు కదా ఇంత లగేజ్ తీసుకొని ఇప్పుడు మనం ట్రైన్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ప్రయాణం చేయబోతున్నాము సంపక్ రాత్రి 3 AC కోచ్లో ఆల్రెడీ ట్రైన్లో మనం ప్రయాణించాము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ద వర్స్ట్ ట్రైన్ జర్నీ అని ట్రైన్లో ఎక్కాక మన ఫస్ట్ ప్రోడక్ట్ మనం తీసుకున్నాము ఇన్స్టెంట్ టీ సో శాషెస్తో నేను చేసిన టీ ఇది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో సో ఫర్ దిస్ టీ హీ ఛార్జ్ మీ 20 రూపీస్ అండ్ 20 రూపీస్ కొంచెం పడితే ఉంది టీకి ఎందుకంటే నార్మల్ టీ కన్నా కొంచెం బెటర్ ఉంది అండ్ సూప్ కూడా ట్రై చేద్దాం సో ట్రైన్లో ముందు అనేది వేరే సూప్ కూడా ఇప్పుడు నార్ వాళ్ళది ఇన్స్టెంట్ సూప్ ఇస్తున్నారు సో ద మెయిన్ మ్యాజిక్ ఇస్ ఈ సూప్లో వీడు లైక్ సూప్ మసాలా వేసాక కూడా కొంచెం బ్లాక్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తారు చూడనికైతే బాగానే కనిపిస్తుంది అండ్ దాని ఇక్కడ కొంచెం నిమ్మకాయ కూడా విడిచారు ఫర్ ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఓవరాల్గా ఈస్ ఛార్జింగ్ ఓన్లీ 20 రూపీస్ ఫర్ దిస్ బాగానే ఉంది టేస్ట్ కూడా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం సో బ్రేక్ఫాస్ట్ కోసం లైక్ నార్మల్ ట్రైన్ ఫుడ్ అయితే తీసుకోలేదు సో ఇన్స్టెంట్ మ్యాగీ ఉంది సో ఇన్స్టెంట్ మ్యాగీ చాలా సింపుల్ టు మేక్ చూసారు కదా ఇది బ్లాక్ సాల్ట్ మసాలా వేస్తున్నాడు దాంట్లో సో దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసేస్తాడు హాట్ వాటర్ వేసాక జస్ట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 8 to 10 మినిట్స్ సో ఒక 8 to 10 మినిట్స్ మనం దీన్ని సైడ్ పెట్టేద్దాం ఇట్స్ మోర్ దెన్ 10 మినిట్స్ సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ అయిందో ఓకే చూడనికైతే బాగానే ఉంది కొంచెం సాగి సాగి ఉంది ఇంకా ఒక 2 మినిట్స్ పెడదాం సైడ్లో మీన్వైల్ స్టేషన్ రాబోతుంది సో స్టేషన్ క్రాస్ అయ్యాక మనం దీన్ని తిందాం లంచ్ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో ప్రాబబ్లీ ఎప్పుడైనా ఢిల్లీ టు హైదరాబాద్కి వచ్చే సౌత్కి వచ్చే ట్రైన్లలో ఆగ్రా ఇంకా మథురా మీదకి వెళ్తే కదా సో ఆగ్రాక పేఠా ఈ ఆగ్రా స్వీట్ చాలా ఫేమస్ గైస్ ఒకవేళ ట్రైన్ ఫుడ్ వద్దు అనుకుంటే నెక్స్ట్ స్టేషన్లో పంజాబీ రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది సో మెన్యూ అయితే ఇచ్చారు మెన్యూ కొంచెం రీజనబులే ఉంది కానీ మనం అష్యూరెన్స్ ఇవ్వలేము ఫుడ్ ఏ విధంగా ఉంటుంది మోర్ దెన్ 10 మినిట్స్ అయిపోయింది ఫస్ట్ అయితే మనం మన మ్యాగీ ట్రై చేద్దాం చూడడానికి అయితే చాలా బాగానే అయింది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామా ఆ విధంగానే ఉంది కొంచెం సూప్ ఉంది అండ్ వెజీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనిలో సో దట్ ఈస్ ద బెటర్ పార్ట్ వేడిగుంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ బాగానే ఉంది మ్యాగీ తిన్నాక మెంబర్నే మనం తీసుకున్నాం ఈ లాజవాబ్ మిక్చర్ సో బేసికలీ నిన్న నైట్ లైక్ మనం స్టేషన్లో తీసుకున్నాం కదా అదే మిక్చర్ ఐ గాట్ అన్ ఐడియా ఈ మిక్చర్ని మ్యాగీ మీద వేసుకొని తింటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం
ఎందుకంటే మ్యాగీలో కొంచెం స్పైసెస్ తక్కువ ఉంది, అది లైక్ నార్మల్గా ఉంది. సో మిక్చర్తో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం బెటర్. ఇంకా గైస్ కామెంట్ చేసి చెప్పండి కింద, మీరు ఎప్పుడైనా మ్యాగీతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేశారా లేదా, చేస్తే దేంతో చేశారు. సో నెక్స్ట్ వెండర్ అనేది మనకి దయ, ఇంకా రబడి అయితే వచ్చేసింది. సో చూద్దాం, దయ అయితే వద్దు, గొంతు ఆల్రెడీ పోయింది. సో రబడి ట్రై చేద్దాం. రబడి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు 35 రూపీస్. మనం ప్రయాణం చేస్తున్న ట్రైన్ పేరు అనేది సంపక్ క్రాంతి. సో ఇది హజరత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు వరకు వెళ్తుంది, కానీ మనం మధ్యలో సికింద్రాబాద్ లేకపోతే నాపల్లిలో దిగిపోవచ్చు. అండ్ రబడి చూడడానికి అయితే చాలా బాగుంది, రబడి అయితే ఆబ్వియస్గా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ ట్రైన్లో మనం స్లీపర్ క్లాస్తో ప్రయాణించాము, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా చూడండి. గైస్ ఇప్పుడు సమయం అనేది 3:30 అవుతుంది మధ్యాహ్నం. అండ్ మనం ఉన్నాం భోపాల్ స్టేషన్లో. సమోసాస్ ఇవన్నీ అయితే కొంచెం చల్లగానే ఉన్నాయి ఈ స్టాల్లో. సో ఇంకా చూద్దాం ఈ స్టేషన్లో మనకు ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉందో. ట్రైన్ 5 మినిట్స్లోనే స్టార్ట్ అయిపోయింది, సో చూపట్లే బయింగ్. సో మనం కొనుక్కున్నాం వడపావ్, పోహా, సమోసా, స్విజ్ రోల్ అయితే లాస్ట్ నైట్ దే. అండ్ ఇది శాండ్విచ్, సో శాండ్విచ్ కూడా తీసుకున్నాము. సో ఈ ఐటమ్స్ మన స్నాక్స్ ఈరోజు. సో ఫస్ట్ మనం ట్రై చేద్దాం వడపావ్. పావు అయితే చాలా చల్లగా ఉంది, అండ్ వడ కూడా మోడరేట్ హీట్ లెవెల్సే ఉంది వడది కూడా. సో 2 వడలు, మిర్చి, ఇంకా పావు అయితే ఇచ్చారు. వడ అయితే చల్లగా ఉంది. మహారాష్ట్రలో తిన్న టేస్ట్ అయితే లిటరల్ ఎక్కడ రాదు. ఓకే ఓకే ఉంది. ఇప్పుడు మిర్చితో ట్రై చేద్దాం. ఓకే, అంత ఏం అమేజింగ్ లేకుండే. ఇప్పుడు సమోసా చూద్దాం. సమోసా కూడా ఏమంత వేడిగా లేదు, చల్లగానే ఉంది ఇది కూడా. అండ్ ఇది కూడా 2 పీసెస్ ఇచ్చారు. ఫిల్లింగ్ అయితే అసలు లేనట్టే, అసలు అంత లేదే లేదు ఫిల్లింగ్ కూడా. ఇది కూడా నార్మల్గానే ఉంది, ఏమంత బాగాలే. మనం ఇంకో మహారాష్ట్ర డిష్ ట్రై చేద్దాం, పోహా. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు, లెమన్ ఉంది, సేవ్ ఉంది, మిరపకాయలు కూడా ఉన్నాయి, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఉంది. అండ్ చూడనికి అయితే కొంచెం బాగానే ఉంది, రేట్ కూడా రీజనబుల్, 40 రూపీస్. ఇది బెటర్, ఇది కొంచెం బాగానే ఉంది సమోసా అండ్ వడపావ్ కన్నా. సో వీ కెన్ ట్రై దిస్. సో గైస్ ఈ జర్నీలో ఐఎమ్ ప్లానింగ్ టు స్కిప్ మై డిన్నర్. సో శాండ్విచ్ తినేసి పండుకుందాం అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ చేరుకుంటాను. సో 26 అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది ఢిల్లీ టు హైదరాబాద్. సో లాస్ట్ టైం అయితే ట్రైన్ జర్నీ అంత బాగాలేదు, బట్ టోటలీ డిఫరెంట్ లాస్ట్ టైం నుంచి ఈ టైంకి, బికాజ్ లాస్ట్ టైం స్లీపర్ క్లాస్ అండ్ ఇట్స్ అ 3 AC. 3 AC జర్నీ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే ఇఫ్ మోర్ దెన్ 12 అవర్స్ మనం జర్నీ చేస్తున్నాం సమ్మర్ లేకపోతే వింటర్ అయితే, సజెస్ట్ టు ట్రావెల్ ఇన్ 3 AC. అండ్ ఈ ట్రైన్ది పాత జర్నీ మీరు చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఐ ఆమ్ తెలుగు బ్లాగర్.